Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బైపోల్కు వెళ్ళిపోదాం, జగన్ ట్రీట్మెంట్కు ఆ మాజీ మంత్రి బెంబేలు. సీఎం జగన్ పార్టీలో ఎవరు హద్దు మీరినా ఎలా ఉంటుందో తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ, కొందరు సీనియర్లు అలకలు, అనుచరుల నిరసనల విషయం వరకు సీఎం జగన్ వాటిని క్షణికావేశంలో ఎదురైన పరిణామాలుగా భావించారు. కానీ మాజీ మంత్రి ఒకరు రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం ఇవ్వడంతో జగన్ నుంచి వచ్చిన స్పందన చూసిన తరువాత పార్టీ ముఖ్యనేతలు సైతం విస్తుపోయారు. జగన్ ఎంత సీరియస్గా ఉన్న విషయంతో పాటుగా ఆ సీనియర్ నేత నియోజకవర్గంపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వివరించారు. దీంతో ఆ మాజీ మంత్రి సీనియర్ నేత దిగిరాక తప్పలేదు. బయటకు వచ్చి తామంతా జగన్ టీం సభ్యులమని, తమకు జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని అమలు చేస్తామంటూ సీఎం ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీ ముఖ్యుల మధ్య హాట్ టాపిక్గా మారింది. తాజాగా కేబినెట్ విస్తరణలో భాగంగా సీఎం జగన్ 11 మంది మాజీ మంత్రులకు అవకాశం ఇచ్చారు. అందులో తమకు అవకాశం దక్కకపోవడంతో కొందరు సీనియర్ మంత్రులు అలకబూనారు. రాజీనామా చేస్తామంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేబినెట్ విస్తరణకు దూరంగా ఉన్నారు. అంతకుముందే సీఎం జగన్ వద్దకు వారి రాజీనామా ఆలోచనలు అనుచర నేతలు ఆ మాజీ మంత్రితో భేటీ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఆ సమావేశానికి హాజరయ్యారు. వారిలో ఒకరిద్దరు సైతం ఆ మాజీ మంత్రికి మద్దతుగా రాజీనామాలకు సిద్ధమని చెప్పడం పైన పార్టీ ముఖ్యనేతల ద్వారా సీఎంకు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా సీఎం సీరియస్ అయ్యారు. వారికి అప్పటికే నచ్చచెప్పిన పార్టీ ముఖ్యనేత వారితో జరిగిన చర్చల వివరాలను సీఎంకు వివరించారు. అయినా అదే పంతంతో ఉన్నారని ఆ ముఖ్యనేత సీఎంకు వివరించారు. దీంతో కోస్తా జిల్లాలకు చెందిన ఆ మాజీ మంత్రిపైన సీఎం వెంటనే రియాక్ట్ అయ్యారు. రాజీనామా వెంటనే పంపమని చెప్పండి, అదేవిధంగా వెంటనే ఆమోదించేలా నిర్ణయం తీసుకుందాం, తరువాతి సంగతి తరువాత చూద్దాం, ఉప ఎన్నికకు వెళదాం అంటూ సీఎం అనడంతో అక్కడ ఉన్న పార్టీ సీనియర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అప్పటికీ వినకుంటే అదే నిర్ణయం తీసుకుందామని నచ్చచెప్పారు. దీంతో సీఎం సరే అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ మాజీ మంత్రికి సీఎం ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో వివరించారు. ఫలితంగా మాజీ మంత్రి సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం, సీఎంతో సమావేశం కావడంతో సమస్య పరిష్కారమైంది. అదేవిధంగా అనుచరులు క్షణికావేశంలో చేసిన ఆందోళనలు, పదవులు దక్కని వారు వెనుక ఉండి చేయించిన నిరసనల గురించి సీఎం ఆరా తీసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల వలన పదవులు ఇవ్వలేకపోయిన వారికి ఖచ్చితంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని సీఎం చెబుతూ వస్తున్నారు. పదవులు దక్కలేదనే కారణంతో సమస్యలు క్రియేట్ చేస్తే మాత్రం సీరియస్ నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలు సీఎం కీలక నేతల ద్వారా స్పష్టంగా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీనియర్లు అంతలా బయట ఆవేదన వ్యక్తం చేసినా సీఎంతో భేటీ తరువాత మాత్రం కూల్ అయిపోయినట్లుగా బయటకు వచ్చి సీఎం జగన్ తమకు ఏది చెబితే అదే ఫాలో అవుతామంటూ చెప్పుకొచ్చారు. అలకబూనిన నేతల విషయంలో, హద్దు దాటిన వారి విషయంలో మాత్రం సీఎం సీరియస్గానే స్పందించారని తెలుస్తోంది. ఇప్పుడు మంత్రులు తమ శాఖల బాధ్యతల స్వీకరణ సమయంలో ఈ అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీలో ఈ వ్యవహారాలు ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.